హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో మనం పాతకాలం నాటి కరకరలాడే కందగడ్డ ఫ్రై చేసుకుందాము. ఇది అమ్మ వాళ్ళ నానమ్మ చేసేవాళ్ళంట. ఈ మధ్యనే ఈ రెసిపీ నాకు తెలిసింది, సో చేస్తున్నాను. మనం మిక్సీతో కూడా పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా చేసి చూడండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మనకు సైడ్ డిష్గా బాగుంటుందండి. సాంబార్లోకైనా లేదు రసంలోకి అంతా కూడా మనం హ్యాపీగా తినొచ్చు. లేదు ఉత్తి ముక్కలైనా మనం పెరుగులో అద్దుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు కందముక్కలండి. కందముక్కలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం మందంగా చేసుకుంటే బాగుంటుంది. వీటిని ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు రసం వేసి ఉడికించి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ ముక్కల వరకు ఉంటాయండి. నేను 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకుంటున్నా. దానికి మనం తినే రుచిని బట్టి కారం వేసుకోవచ్చు అండి, కొంచెం ఎక్కువ తక్కువలు. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ కారం వేసుకున్నా. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఉప్పు అండి. ఉప్పు కూడా మనకు ముక్కల్లో ఉప్పు ఉంటుంది కదా, వేసి ఉడికించుకుంటాం కాబట్టి. సో ఇక్కడ ఈ పిండికి సరిపడా వేసుకుంటే చాలన్నమాట. చూస్తున్నారు కదా, కొద్దిగా నీళ్లు వేసి ఈ పిండిని కొంచెం మిక్స్ చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువలు. కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేయండి, లేదా కొంచెం తక్కువ వేసుకొని నీళ్లు వేసి ఈ పేస్ట్ని మనం చక్కగా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, నీళ్లు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. బియ్యం పిండి మనకు నీళ్ళను కొంచెం బాగానే లాక్కుంటుంది. అయినా కూడా ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసిపోయేలాగా మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం పిండిని మనం ఇడ్లీ పిండిలాగా కొంచెం గట్టి కన్సిస్టెన్సీలోనే కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. ముక్కలకు పట్టాలి కదా మరి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కంద ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఈ కంద ముక్కల్ని వేసేసుకొని కొంచెం చక్కగా కలపండి. కలిపిన తర్వాత ప్రతి ముక్కకి ఆ ముద్ద పట్టేట్లుగా అప్లై చేసి తీసి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ప్రతి ముక్కకి కూడా చక్కగా కోటింగ్ అవ్వాలండి. ఈ కోటింగ్ అవ్వడం వలన అది బియ్యం పిండి కదా, మనకు అది ఫ్రై అయ్యేసరికి క్రిస్పీగా వచ్చి చాలా బాగా అనిపిస్తుంది. ఎంత థిక్నెస్ పెట్టుకోవాలి ఆ కోటింగ్ అనేది మీ ఇష్టం. కొంచెం ఎక్కువ తక్కువలు రుచిని బట్టి పెట్టుకోవచ్చు. అయితే వేడిగా తిన్నప్పుడు మాత్రమే మనకు అది క్రిస్పీగా ఉంటుంది. చల్లారిందంటే మళ్ళీ మెత్తబడిపోతుందండి. సో తినాలన్నప్పుడు మీరు కొంచెం కాల్చి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని దానిపైన కొన్ని నూనె వేసి అప్లై చేసుకోండి. నూనె పెనమంతా కూడా చక్కగా అప్లై చేసుకున్నామంటే బాగుంటుంది. మళ్ళీ పైనుంచి మనం నూనె వేసుకోవచ్చు. సో మీరు కింద వేసేప్పుడు మీ ఇష్టం, కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేయండి, లేదు తక్కువ ఊరికే అప్లై చేసి కూడా మనం పెట్టి కాల్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ పెనం పైన అరేంజ్ చేసేసేయండి. చక్కగా సర్దేయండి మొత్తం పక్కన పక్కన ఉండేట్లు. అప్పుడే కదా ముక్క అంతా కూడా కాలుతుంది, కింద అంతా కూడా కోటింగ్ అంతా ఒకే లెవెల్లో కాలి క్రంచీగా తయారవుతుంది. సో దీన్ని చక్కగా అరేంజ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం నూనెని వేసుకోండి. నెయ్యి అయినా వేసి కాల్చుకోవచ్చు అండి, నెయ్యి అయినా బాగుంటుంది. చూడండి, కొంచెం నూనె లేదు కొంచెం నూనె నెయ్యి అట్లా కూడా మనం వేసుకోవచ్చు. మిగిలిన మసాలాని కూడా ఆ ముక్కల పైన వేసేసి సర్దేసేయండి. చక్కగా అతుక్కుపోతుంది, కాలిన తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు వేస్తున్నాం కదా, నూనెని మనం కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు, లేదు కొంచెం నూనె ఎక్కువైనా పర్లేదు అనుకుంటే నూనె కొంచెం ఎక్కువైనా సరే మనం వేసి వీటిని కాలనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులకు తిప్పుకుంటూ ఎర్రగా కాలేంత వరకు మనం కాల్చుకోవచ్చు అన్నమాట. మనకెంత క్రిస్పీగా కావాలంటే అంతవరకు వేయించుకోవచ్చు. ఒకవేళ మీరు ఇట్లా కొంచెం సుమారుగా వేయించి పెట్టేసి తినే ముందు మళ్ళీ ఒకసారి వేడి చేసుకుంటే అవి తినేప్పుడు కూడా క్రిస్పీగా ఉండి చాలా బాగుంటాయి. మనం పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్గా కూడా ఇచ్చేయచ్చండి. ఒక కప్పు పెరుగు ఇచ్చి ఈ ఒక 4-5 పీసులు ఇచ్చి అద్దుకొని తినమన్నా కూడా చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా హ్యాపీగా తింటారు, ఒక డిఫరెంట్ స్నాక్ వచ్చింది అనుకుంటారు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి, మీరు వెంటనే చూడగలుగుతారు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సెలెక్ట్ ఆల్ ఆప్షన్. అలాగే మన కర్రీ కూడా ఇక్కడ రెడీ అయిపోతుందండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. సో మనం డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మనకు సాంబార్లోకి, రసంలోకి, సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా కందగడ్డ ఫ్రైలు ఇంకా రెండు రకాలు ఉన్నాయండి ఛానల్లో, అవి కూడా చూడండి. అవి మసాలా వేసన్నమాట, రెండు డిఫరెంట్ మసాలాలతో చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకునే డిష్ అన్నమాట. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నాను. కావాలంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు చూసుకోవచ్చు. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.